అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మీకు నేను ఇవాళ ఒకటి చూపించాలనుకుంటున్నాను. యాక్టివ్ కిచెన్ టవల్ అని మీషోలో తెచ్చుకున్నామండి. నేను ఎవరో యూట్యూబ్లో చూపిస్తా ఉంటే, ఎందుకు తీసుకున్నానంటే ఇవి సెట్ ఆఫ్ త్రీ వచ్చేసి 367 అండి. ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ నేను దేనికి తీసుకున్నానంటే టిష్యూ పేపర్స్ అండి. ఇవి అదే క్లాత్ యాక్టివ్ కిచెన్ టవల్స్ ఉన్నాయి కదా, ఇది ఇలా ఉంటుంది. ఇలా టిష్యూ క్లాత్స్ క్లీనింగ్కి అన్నిటికీ బాగుంటుంది అని చెప్తే నేను కూడా తీసుకున్నాను. నేను ఇంకా వాళ్ళే జస్ట్ ఊరికి ఒకటి తుడిచి చూపిస్తున్నా. ఇది వాషబుల్ అని చెప్పారు. ఇదిగోండి, ఇలా ఉంటుంది. మనం నార్మల్ క్లాత్ కమ్ ఇది ఎలా ఉందంటే, మనకు క్యారీ బ్యాగ్స్ ఇస్తారు కదా వెజిటబుల్స్కు, క్లాత్వి మాకు లైట్గా అదే మెటీరియల్ లాగా ఉంది. కానీ ఇదిగోండి బాగా కనిపిస్తుందా. నేను తీసుకున్న పర్పస్ ఏంటి అంటే, ఫ్రిడ్జ్లో మనము వెజిటబుల్స్ చెమ్మ రాకుండా మనము ఇదేస్తాం కదా, టిష్యూస్ వేసుకుంటాం కదా, సో దానికోసమని ఎప్పుడు టిష్యూస్ వేసి వేసి ఎన్ని టిష్యూస్ అయిపోతున్నాయో నాకైతే అసలు. ఎందుకంటే మా టప్పర్ వేర్లో అయినా కూడా నేను టిష్యూలే వేస్తాను. దాని ఎక్సెస్ వాటరు తీసి తుడుస్తూ ఉండాలి, దాని మూతలు బాక్సులు తీసిన ప్రతిసారి. అందుకనేసి నేను ఏం చేశాను, దానికి ఇది బాగా ఉంటుంది యూస్ఫుల్ అని చెప్పేసి తెచ్చుకున్నానండి. ఇలా రోలు, ఇది వాషబుల్ అని చెప్పారు. యాక్చువల్గా నేను ఏదన్నా క్లాత్ వేసేదాన్ని, వైట్ క్లాత్లు బాగుంటాయి, అవి ఫంగస్ లాగా వస్తున్నాయి. అందులో ఒక 2 డేస్ మాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు వర్షాకాలము ఈ వెదర్కు అందులోనే అట్లా ఉండిపోతే 2-3 డేస్ క్లాత్ నాకు బ్లాక్ డాట్స్ ఫంగస్ వస్తున్నాయి. బనియన్ క్లాత్ కానీ అలా వేసింటే ఇది వరకు, అందుకే వేయటం బంద్ చేశాను. సో ఇది ఏమన్నా యూజ్ అవుతుందేమో, ఇది ఆరబెట్టుకుంటూ ఉండొచ్చు పిండి, మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకోవచ్చు. అవి టిష్యూ పేపర్స్ అయితే వేస్ట్ అవుతాయి కదా, అందుకని తీసుకున్నా. ఇది నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానంటే, నేను వాడి సూపర్ ఇది ఈ వీడియో వచ్చింది అంటే మీకు నేను వాడి సూపర్గా హ్యాపీగా ఫీల్ అయితే మీకు వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం నేను దేనికి వాడుతున్నానో చూపిస్తాను, చూడండి. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ అయినా కానీ నేను తీసుకున్నాను. నాకు కొంచెము అన్ని వస్తువులు అంటే పిచ్చి ఎక్కువ, అందుకనేసి నేను తీసుకున్నా. చూడండి, ఇలా డబ్బాలో అన్ని టిష్యూస్ వేసి పెడతానా, చాలా వాటర్ అయిపోయి ఎన్ని టిష్యూస్ వేస్ట్ అయిపోతాయంటే అన్ని టిష్యూస్ వేస్ట్ అయిపోతాయి. అందుకనేసి నేను చూడండి, ఇవి నానిపోయాక తీసేస్తూ ఉంటాం కదా. ఇంకా నేను ఇవేమి ఆరబెట్టి వాడలేను అంత ఓపికల, ఏదో పొయ్యి తుడిచేస్తా అప్పటికప్పుడు ఏదన్నా గలీజ్గా ఉంటే అంతే. సో నేను చూడండి ఒకసారి బాక్స్కి ఎన్నేసాను. వెజిటబుల్స్లో వాటర్ వస్తాయి కదా, మీరు బహుశా ఆకుకూరలు కూడా ఇందులో ఇలాగే చుట్టి పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మనకు నేనైతే అడుగునకు 2 తీసుకుంటున్నాను. ఈ బాక్స్కి మన టిష్యూ పేపర్స్ లాగే చించచ్చండి, ఇలా కట్ చేస్తే వచ్చేస్తుంది సేమ్, బట్ కొంచెం ఇది కదా మనకు క్లాత్ టైప్ కదా, జాగ్రత్తగా పక్కకు తెగకుండా కట్ చేసుకోవచ్చు. ఇలా మెయిన్ దీనికండి, మనం అన్ని ఫ్రిడ్జ్ క్లీనింగ్కు మైక్రోవేవ్ క్లీనింగ్కు అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడైతే నేను వీటి కోసం తెచ్చుకున్నానన్నమాట. ఇలా 2 లైన్ వేసేసాను, అన్నీ ఇలా పెట్టుకుంటుంటానన్నమాట. నేను ఒకటే బాక్స్లో మీకు ఇదివరకు కూడా చెప్పాను కదా, అన్ని రకాల బాక్సులు పెట్టుకుంటే ఏ వెజిటబుల్ ఎందులో ఉందో వెతికేయడం విసుగు వస్తూ ఉంటుంది. సో ఇలా పెట్టుకుందాం, అవి పిండి వాడుకోవడము బాగుంటుంది. లేదా బాక్సులో తడిచిపోయినప్పుడంతా వేరే సెట్ వేసి ఆడబెట్టుకుంటూ ఉంటే కొంచెం బెటర్ అనిపించింది, లుక్ బాగుంటుంది కదా, అందుకు తీసుకున్నా. కొత్త ఐటమ్స్ కొనడంలో ఫస్ట్ ఉంటానన్నమాట నేను. అడుగుతానే మా వారు ఎలా బుక్ చేస్తూ ఉంటారు. మా పెద్ద పాప మా వారు ఇద్దరు ఏదన్నా నాకు ఇది కావాలనేసి చెప్పేస్తే వెంటనే బుక్ చేసి పెడతా ఉంటారు. సో
ఎందుకు ఇది అవసరమా అని చాలా తక్కువ చెప్పాను ఇది బాగుంది కావాలి అనేసి. ఇంకోటి దేనికి వస్తుందంటే ఇది ఇది మనము ఏ టేబుల్ ఆ టేబుల్ తుడిచాలనుకోండి, క్లాత్లు పెడితే డర్టీగా అనిపిస్తాయి కదా, ఎక్కడికక్కడ స్టడీ టేబుల్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి అలా పెట్టేస్తే తుడిచి మళ్ళీ అక్కడే పెట్టేసేయచ్చు. ఇది నాకు అది కూడా ఒక ఐడియా ఉంది అలాగా, సో అందుకు కూడా బాగుంటుంది. ఒకటి డైనింగ్ ఒక్కొక్క పేపర్ మనము కట్ చేసుకొని డ్రెస్సింగ్ టీపాయ్ దగ్గర అంటే ఏది తుడిచాలన్నా అన్నిటికీ కామన్గా ఒక క్లాత్ తీసుకోకుండా దేన్ని దాన్ని అక్కడ కూర్చున్నప్పుడు దుమ్ము అనిపిస్తుంది కదండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ దుమ్ము అనిపిస్తుంది కదా, సో అందుకని దాన్ని ఒకటి తుడవడానికి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇది చూడండి ఇలా బీన్స్ అన్నీ మీరు రోల్ చేసి పెట్టుకోనికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇది వాడి దీనిది హ్యాపీ అయితే ఇది ఫంగస్ రాకుండా అలా ఉంటే నేను చెప్తాను. అంటే ఫంగస్ అంటే మనం ఆరబెట్టుకోవచ్చు కదా, చూస్తే క్లాత్లు వేసినట్లు ఉండదు, మనకు టిష్యూస్ వేసుకున్నట్టే ఉంటుంది. ఇది ఇలా పెట్టేసుకొని నేను ఆ ఎక్సెస్ వాటర్ ఇది లాక్కుంటుంది కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, సో అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది ఇంకా ఇలా ఎక్కడ దుమ్ము అనిపిస్తే అక్కడ మాత్రమే తుడుచుకోవటానికి కిచెన్లోకో లేదా ఎక్కడ డస్టింగ్ ప్లేస్లో పెట్టింటామా అక్కడ వెళ్ళి క్లాత్ తెచ్చుకునే దానికి నాకు బద్ధకము, సో నేను దానికి కూడా ఒకటి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇలా ఫోన్ దగ్గర మనకు దుమ్ము ఎక్కడ అనిపిస్తే అక్కడ టక్కున తుడిచేలాగా. పూర్వం అయితే ఆడవాళ్ళు ఎక్కడ దుమ్ము ఉందంటే అక్కడ పైట కొంగుతో తుడిచేవాళ్ళు, చాలాసార్లు నేను చూశాను అలా తుడిచడము. దుమ్ము ఉంది కదా అని బట్ట వచ్చి తీసుకొని వచ్చి తుడిచే ఓపిక లేక అలా చేసేవాళ్ళు. సో నాకు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే దుమ్ము ఎక్కడ కనిపిస్తే అక్కడ తుడుస్తా పోతే మనకి ఇంకా దాన్ని మనము పెద్ద క్లాత్ తీసుకొని అదొక పని అవసరంలా, ఎక్కడిదక్కడ దుమ్ము అనిపిస్తే అలా తుడిచేసుకుంటే బెస్ట్ అనిపించి నేను ఈ ఐడియా వేసుకున్నాను. సో ఇలా కూడా మీకు వేరే క్లాత్లు పెడితే డర్టీ అంటారు కదా అందరూ, సో నేను అందుకని ఇలా పెట్టుకున్నాను. మీకు కూడా ఇది యూజ్ అవుతుందని నేను తుడుస్తూ చూపిస్తున్నాను. ఈ టిప్ నాకు బాగా నచ్చింది, అంటే క్లీనింగ్కు కిచెన్లో కానీ ఎక్కడైనా ఆల్ ఇన్ వన్. ఇంకా ఇది వాషబుల్ అని చెప్పారు కదా, నేను వాష్ కూడా చేసి చూపిస్తాను క్లీనింగ్. చూడండి ఎక్కడికక్కడ డస్ట్ ఇలా పోయింది కదా, ఒకవేళ అది మురికి కాలేదనుకోండి మనము దాన్ని అక్కడే మరత పెట్టేసి చక్కగా టిష్యూ పేపర్ లాగా ఆ ప్లేస్ దగ్గర అలా పెట్టేసి వేసేదన్నా. చూడండి మాకేంటంటే ఇక్కడ కంపల్సరీ ఫోన్ పక్కన మాకు ఇది పెన్ను పేపరు ఉండాలి, ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ కోసం ఫోన్లు చేస్తారా టక్కున వాళ్ళ ఫ్లాట్ నెంబర్ బుక్ నోట్ చేసుకొనిక మేము ఇలా పెట్టుకొని పెట్టుకుంటాం అన్నమాట. ఎంట్రన్స్లో శానిటైజర్ పెట్టేసి ఉంటాము, ఇక్కడ పెన్ను పేపరు ప్యాడ్స్ పెట్టుకొని ఇలా కవర్స్ టక్కున నోట్ చేసుకోవాలి కదా. సో అలా నిలబడినప్పుడు మనకు ఎక్కడైనా నిలబడతామా అక్కడే దుమ్ము అనిపిస్తే అలా తుడిచేసుకొని దాన్ని చూడండి ఇలా డర్ట్ కొంచెమే ఉంటుంది కదా దాన్ని అలా తుడిచేసి అక్కడే ఏదో ఒక దాని కింద ఫోన్ కింద ఏదా ఇలా ఇప్పుడు నేనైతే ట్రే కింద పెట్టేస్తున్నా. మా పాప నవ్వింది ఇలాంటి పనులు తిక్క పనులు చేద్దమ్మా ఇంటి నిండా క్లాత్లు అంటే ఏం కాదు ఎప్పటికప్పుడు అట్లా పెట్టుకోవడానికి నేను పెట్టుకుంటలే నీకు కనపడకుండా అని చెప్పి అలా పెట్టేశాను. చూడండి ఇది వాషబుల్ కనుక నేనేమనుకుంటున్నా అంటే ఇలా బాత్రూమ్ లోపల మన ఇవి ఉంటాయి కదా సోప్ స్టాండ్స్ అక్కడ చక్కన క్లాత్ తెచ్చి చూడకుండా ఏదన్నా ఉంటే ఇలా పిండుకుండా చూద్దాం అనేసి మీ డెమో కోసము ఇలా క్లీన్ చేసేసి బాగానే ఉందండి. ఇలా ఏది ఎక్కడ ఏది గలీజ్ అనిపిస్తే అక్కడ అది ఎలా పిండేసుకోవచ్చు మనము. పిల్లలకు కూడా ఆ క్లాత్ పట్టుకోవడానికి కొంచెము ఇబ్బంది ఉండదు కదా, ఇదిగోండి వాషబుల్. సో ఇలా చూసారా బాగానే ఉంది. బాగుందండి టిష్యూస్, నేను 3 డేస్ అయింది చూడండి ఇందులో పెట్టి ఎక్స్ట్రా వాటర్ అంతా
ఇది లాగేసుకుంది. టిష్యూలు అయితే కుప్ప కుప్ప ముద్ద అయిపోయేవి. చాలా బాగుంది ఇది కూడా, కొనుక్కోవచ్చండి. నేను ఫుల్ హ్యాపీ. మనం ఇంకా దీన్ని మనం షూస్ తుడుచుకోవడానికి క్లాత్ పెట్టుకుంటాం కదా, మట్టి అయితే క్లాత్ కంటే పిల్లలకి ఇది పెడితే బాగుంటుంది. తర్వాత మనము పూరీలు అవి కాల్చి తీసినప్పుడు క్లాత్ మీద వేసుకుంటాం కదా, ఇది దానికి కూడా వాడచ్చు అని చెప్పారు. పూరీలు అవి ట్రావెలింగ్లో అవి ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. సో తీసుకోవచ్చండి ఇవి కూడా.